హే ఎవ్రీవన్, ఈవేళ ఆలు పరోటాని చాలా ఫాస్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్లో సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లిని, 2 పచ్చిమిర్చిని, 1 మీడియం సైజ్ ఆనియన్ని వేయండి. ఇవన్నీ 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత సన్నగా తరిగిన 1/2 కప్ కొత్తిమీరను వేయండి. ఇవన్నీ ఇంకొక 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో 300 గ్రామ్స్ ఉడికించి స్కిన్ తీసి బాగా సన్నగా తురిమిన ఆలూని వేయండి. దీంట్లో 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేయండి. ఇంకా 1 కప్పు గోధుమ పిండిని వేసి అన్నిటినీ బాగా కలిపేయండి. ఉప్పు మాత్రం మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఈ పిండిలో ఇంకా నీళ్ళేం పోయకుండానే పిండినంతా ముద్దగా చేసుకోవాలి. ఈ పరోటాల్ని మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, హెల్త్కి మంచిదని గోధుమ పిండిని వాడుతున్నాను. పిండి చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకోండి. ఈ పిండిని నానబెట్టాల్సిన పని కూడా లేదండి, అప్పటికప్పుడే పరోటాలను చేసుకోవచ్చు. ఈ పిండినంతా ఈక్వల్ సైజులో బాల్స్గా చేసుకోండి. ఈ వేలో కానైతే ఆలూ పరోటాని కొత్తగా నేర్చుకునే వాళ్ళ దగ్గర నుండి అందరూ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా బాల్స్ అన్ని స్మూత్గా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు క్లీన్గా ఉన్న 1 ఫ్లాట్ సర్ఫేస్ మీద గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ స్ప్రింకిల్ చేయండి. ఇప్పుడు 1 పిండి ముద్దను తీసుకుని చేత్తో కొంచెం ఫ్లాట్గా సైడ్స్ అంతా స్మూత్గా వచ్చేలా చేయండి. ఇక ఇక్కడ నుంచి ప్రొసీజర్ అంతా సేమ్ చపాతీలు చేసుకున్నట్టే, కాకపోతే కొంచెం పొడి పిండిని ఎక్కువ చల్లుకోవాలి అంతే. పొడి పిండిని కొంచెం ఎక్కువ చల్లుకుంటూ చేస్తే పరోటా ఎక్కడ చేతులకి సర్ఫేస్కి అంటుకోకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నేను పొడి పిండిగా గోధుమ పిండినే వాడుతున్నాను. మీకు కావాలనుకుంటే గోధుమ పిండికి బదులు మైదా పిండినైనా చల్లుకోండి. ఈ పరోటాలకు మాత్రం బంగాళాదుంపలను ఉడికించిన తర్వాత సన్నగా తురుముకుంటేనే పిండిలో యూనిఫామ్గా మిక్స్ చేయగలము. ఈ పరోటాని మరీ పలచగా చేయకూడదండి. పరోటాని ఈ మాదిరిగా చేసుకున్న తర్వాత జాగ్రత్తగా చేతి మీదకి వేసుకోండి. ఒకసారి ఈ పరోటాల్ని ఈ మాదిరిగా చేసుకుని చూడండి. ఇంక ఎప్పుడు ఆలూ పరోటా చేసుకున్నా కానీ ఇట్లాగే చేసుకుంటారు, అంత బాగుంటాయి. ఇప్పుడు పరోటాని పాన్ మీద వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. పరోటాకి 2 వైపులా 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేయండి. మీకు కావాలనుకుంటే నూనెకి బదులు వెన్న నెయ్యినైనా వాడుకోవచ్చు. పరోటాని అటు ఇటు తిప్పుతూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. పరోటా 2 వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి 1 ప్లేట్లోకి పెట్టేయండి. వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేయండి. వీటిని పెరుగు టొమాటో కెచప్తో తింటే చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందా షేర్ చేయండి. నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.